దేవునికి ఎందుకు కృతజ్ఞత స్తుతులు మనం చెల్లించాలంటే అనుదినము కూడా ఇంకో నూతన దినాన్ని మనకి దయచేస్తూ ఉన్నాడు కాబట్టి. ఒకసారి అంట ఒక ఇది ఇంగ్లీష్ ఒక ఆయన అన్నాడు ఏమని అంటే, టైమ్ సేస్ ఇఫ్ యూ యూస్ మీ వైజ్లీ ఐ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ అన్నంట. అంటే సమయము కానీ మాట వస్తే ఆ సమయం చెప్తుందంట మనిషితో, ఒరే మనిషి నీవు నన్ను తెలివిగా ఉపయోగించుకున్నావంటే నేను కాలాన్ని నేను తిరిగి రాను, ఎంత ధనము పెట్టినా నేను తిరిగి నీ దగ్గరికి రాను, పోయిన కాలాన్ని తీసుకురావడం నీ వల్ల కాదు. కాబట్టి నువ్వు కాలాన్నైనా నన్ను జాగ్రత్తగా వినియోగించుకుంటే నేను నీకు కావాల్సినవన్నీ ఇస్తాను అన్నంట. ఆ తర్వాత ఎడ్యుకేషన్ అందంట, చదువులు అందంట, ఇఫ్ యు నో మీ వైజ్లీ ఐ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ అన్నంట. అంటే నువ్వు నన్ను బాగా తెలుసుకుంటే నేను నీకు అన్నీ ఇస్తాను, ఎందుకంటే జ్ఞానము అనేది నా దగ్గర ఉంది అని అందంట. అలాగా ప్రతిదాన్ని అడుగుతూ వస్తే డబ్బు అందంట, ఇఫ్ యు సేవ్ మీ టుడే ఐ విల్ సేవ్ యూ టుమారో అందంట. అంటే నువ్వు నన్ను ఈరోజు దాస్తే నేను రేపటి దినమున నిన్ను రక్షిస్తాను, కాపాడుతాను, ఎవరు నిన్ను చీతు అని అనకుండా కొంచెం మొహం ఎత్తుకుని తిరిగి ఇలా చేస్తానా బాబు అని అంటే, చివరికి దేవుడి దగ్గరికి వస్తే దేవుడు అన్నాడంట, ఇఫ్ యు ఫాలో మీ ఐ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ అన్నాడంట. అంటే నీవు నన్ను వెంబడించి నువ్వు నన్ను తెలుసుకుని నా కాడి నువ్వు మోస్తే నేను నీకు ప్రతిదీ ఇస్తాను. మనకి ఏమున్న సమయం అనేది దేవుని యొక్క చేతిలో ఉంది, మనకి ఏమున్న మన యొక్క ఆయుష్కాలము ఆయన యొక్క చేతిలో ఉంది, మన యొక్క మనకి ఏమున్నా దేవుని యొక్క దయ లేకపోతే మనం మన యొక్క జీవితంలో ఇంకొక దినాన్ని కానీ ఇంకొక నిమిషాన్ని కానీ ఇంకొక క్షణము కానీ చూడలేము, ఎందుకంటే